friends, welcome back to our channel KS Kitchen ki swagatham. Ee roju mixed chaat ela tayar chesukovalo chupedtanu. Manam maamulaga aithe shanigal teeskunte oka shanigal tone chaat chesukundam evening snacks item ki. Lekapothe babberlu aithe babberlu maamulaga telugu lo vitni guggil ani kuda antaru konni konni prantharallo. Vitni nenu ivala 3 types of nuts teeskuntunnanandi. Oka muppau bowl shanigal teeskunnanu manchi shanigalu. తర్వాత వచ్చి ఒక ముప్పావు కప్పు బొబ్బర్లు తీసుకున్నాను అందులో సగం పల్లీలు తీసుకున్నానండి వేరుశనగ గుండ్లు తర్వాత వచ్చి ఫ్రెండ్స్ వేటిని వేరువేరుగా నానబెట్టుకోవాలండి విజిల్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే మనకు బొబ్బర్లు కొంచెం స్పీడ్గా ఉడుకుతాయండి బొబ్బర్లు వేరుగా ఉడకబెట్టుకోవాలి 3 విజిల్స్ అట్లా శనగలు పల్లీలు రెండు కలుపుకొని పెట్టుకోవచ్చండి ఇవైతే ఒకటి 1 2 విజిల్స్ ఎక్కువ రావాలి మళ్ళీ ఇవి తొందరగా మనకు బాయిల్డ్ కావాలంటే ఒక చిన్న టిప్ అండి ఒక గంట గంటన్నర సేపు వాటర్లో ఫస్ట్ నానబెట్టుకొని పెట్టుకుంటే తొందరగా అవుతాయండి నానబెట్టుకునేటప్పుడు కూడా ఇవి వేరుగా పెట్టుకోవాలి బబ్బర్లు ఇవి కలిపి పెట్టుకుంటే ఇవి విజిల్ ఇచ్చేటప్పుడు ఇవి మెత్తగా అయిపోతాయండి బబ్బర్లు అందుకే పల్లీలు శనగలు కలిపి పెట్టుకోండి బబ్బర్లు వేరుగా పెట్టుకోండి తర్వాత వచ్చి దానికి మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 4 ఎండు మిరపకాయలు ఒక 5 6 ఎల్లిపాయలు సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ముందు మేము నానబెట్టుకుందామండి ఒక 1 అవర్ అట్లా పక్కకి ఫ్రెండ్స్ ఇవి నేను ఒక 3 విజిల్స్ అట్లా బబ్బర్లు పెట్టుకున్నాను పల్లీలు శనగలు కలిపిన పెట్టుకున్న ఒక 4 5 విజిల్స్ పెట్టుకున్నానండి ఉడికాయి కదా వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ఎండుమిర్చిని చిన్న చిన్న పీసులా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చి ఇప్పుడు మనం ఎల్లిపాయలు కూడా ఇలా దంచి పెట్టుకోవాలండి కొంచెం స్పైసీనెస్ ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడ నేను అంటే నాకు ఇలా పొడి పొడిగా రావడం ఇష్టం అందుకే నేను ఇట్లా వేసాను దీనిలోకి మనకు ఇష్టమైతే చిన్నగా ఆనియన్ చాక్ చేసుకొని తర్వాత వచ్చి టమాటా ముక్కలు కూడా చాక్ చేసుకొని వేయొచ్చండి కాకపోతే నేను మామూలుగా ఎండుమిర్చిను ఎల్లిపాయలతో చేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను తర్వాత వచ్చి ఇప్పుడు మనం ఫస్టే చాక్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయ ముక్కలు వేస్తున్నాను మన స్పైసీనెస్ని బట్టి వేసుకోవాలండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ రుచికరమైన మిక్స్డ్ చాట్ ప్రిపేర్ అయిపోయిందండి వీటిని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారండి రుచికరమైన మిక్స్డ్ చాట్ తయారైపోయిందండి ఒకటే ఇందులో మనకి మామూలుగా నల్ల శనగలు ఎక్కువ ఇష్టం అనుకోండి అవి ఎక్కువ తీసుకోవాలి లేదా బొబ్బర్లు ఎక్కువ ఇష్టం అయితే బొబ్బర్లు ఎక్కువ అంటే క్వాంటిటీ అనేది మన ఇష్టం ఉన్నట్టు మార్చుకోవచ్చు కాకపోతే ఒకటే తీసుకుంటే ఒకదానిలో ఉన్న పోషకాలు ఒకదానిలో ఉన్న ప్రోటీన్లు విటమిన్లే అందుతాయి ఇలా 3 తీర్ల 2 తీర్ల కలిపి తీసుకున్నప్పుడు ఏమైందంటే అన్నిట్లలో ఇక అన్నిట్లో ఉండే పోషకాలు అందే ఛాన్స్ ఉంటుంది తర్వాత వచ్చి వెరైటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి